టీవీ 36 న్యూస్ కి స్వాగతం. గిద్దలూరు నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురు కార్మికులను 60 సంవత్సరాలు నిండాయని ఈ రోజు మాస్టర్ పాయింట్ దగ్గర ఆపడంతో నిరసన తెలుపుతున్న మున్సిపల్ కార్మికులు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను అబ్కాస్ లో చేరడం 60 సంవత్సరాలు నిండాయని ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులను అర్ధాంతరంగా ఆపడంతో వారి యొక్క కుటుంబాలు వేదనపడ్డాయని సిఐటియు పశ్చిమ ప్రకాశం జిల్లా సహాయ కార్యదర్శి ఆవలయ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని అన్నారు. మాస్టర్ అప్పిన 6 కార్మికులను వీధుల్లోకి తీసుకోవాలని స్థానిక నగర పంచాయతీ మేనేజర్ గారికి వింతపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి బి నరసింహులు, సిఐటియు నాయకులు డి థామస్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ఎం మురళి, జి నాగయ్య, బాలయ్య, పాపయ్య, పి రవి, రవణమ్మ, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. అతనికి వచ్చేటువంటి జీతంలో సగం పెన్షన్ గా అమలు చేయాలి. 10 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ కింద కార్మికుడికి ఇచ్చే విధంగా ఉద్యోగ భద్రత చూపించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ ధర్నా సందర్భంగా మేము విన్నవించుకుంటున్నాం. ఇవాళ దళితులు వెనకబడ్డ వర్గాలను ఆదుకునేటువంటి ప్రభుత్వంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో చూపించాలని చెప్పేసి సిఐటియు మున్సిపల్ ఆఫీసర్స్ కి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ సమస్య కదా పరిష్కరించబడితే రాష్ట్ర వ్యాప్తంగా 14-15 సమ్మెట చేశారు. అదే సమ్మెను నెక్స్ట్ నెలలో కంటిన్యూషన్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. అందుకని ఈ కాంట్రాక్ట్ ఏదైతే పెట్టారో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనేటువంటిది, ఇది మున్సిపల్ కార్మికులు గుంతుకోసేటువంటి పద్ధతిలో ఉంది. దీన్ని రద్దు చేయాలని చెప్పేసి కార్మికులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో మున్సిపల్ కార్మికులు రెగ్యులర్ చేయాలా. ఎలా కోవిడ్ నివారించడంలో, కోవిడ్ అరికట్టడంలో, కోవిడ్ పేషెంట్ నిలదగ్గరగా ఈ వర్క్ చేయడంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. అందుకని అటువంటి పాత్ర పోషిస్తున్న కార్మికులను వాళ్ళ కడుపు కొట్టద్దని చెప్పేసి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విన్నవించుకుంటున్నాం. ఎవరైతే మరియన్న కావచ్చు, కాలువ కాసే కావచ్చు, ఓబ్లేజ్ కావచ్చు, ఇలా ముగ్గురిని ఆపడం అనేది జరిగింది. ఇలా ముగ్గురి స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి సిఐటికి విజ్ఞప్తి చేస్తున్నాం.